రేవంత్ రెడ్డి ఆత్మస్థైర్యం పెంచినాయి పార్లమెంట్ ఎన్నికలు. ఎందుకంటే జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి ఎట్టకేలకు బీఆర్ఎస్తో పొత్తు లేకుండా చేసి ఇండివిజువల్గా పోటీ చేసి క్రిందసారి గెలిచారు. అది ఒక అదృష్టం. అయితే అత్యవసర మార్కులు వచ్చినాయి, 64 సీట్లే వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఇంటి పవర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే దాని మీదన రేవంత్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ బీజేపీతో సమానంగా వచ్చినాయి సీట్లు, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ బీజేపీ కంటే ఎక్కువ వచ్చినాయి. బీజేపీకి 35, వీళ్ళకి 39. బీఆర్ఎస్తో పోల్చుకుంటే భారీ విజయం. బీఆర్ఎస్ 19 దగ్గర ఆగిపోయింది. అంటే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టి అధికారంలోకి తెచ్చాడు, బీఆర్ఎస్ని సాంతం దెబ్బ కొట్టగలిగాడు. ఇది ఆయనకి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఇక ఆయనకి పోటీ ఉండదు. ఈ సందర్భంలో ఓ లాజిక్ వాడేశారు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయినాయి అన్నట్టు. ఇది 2000 మొదటిసారి నమ్మారు జనం, 2023 ఎన్నికల్లో కూడా. ఇప్పుడు నమ్ముతారనుకుంటా అమాయకత్వం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చెప్పారు కదా, జనం నమ్మారా? బీఆర్ఎస్ అనేటువంటి దాన్ని దెబ్బతీయాలని రేవంత్ ఎంత కసిగా ఉన్నారో బీజేపీ కూడా అంతే కసిగా ఉంది. ఇంకొకటి, రేవంత్ క్రిందటిసారి బీఆర్ఎస్కి బలమైనటువంటి బెల్టుల్లో కొట్టుకొస్తే ఈ దఫా బీఆర్ఎస్కి బలమైన బెల్టుని వీళ్ళు కొట్టుకెళ్ళారు. అక్కడ తూర్పు పశ్చిమ తెలంగాణగా డివైడ్ చేసుకుంటే నల్గొండ, ఖమ్మము, భువనగిరి ఈ ఏరియా బెల్ట్ అంతానేమో కాంగ్రెస్ కొట్టుకెళ్ళింది, వరంగల్ ఇవన్నీ. అదే సందర్భంలో అటు పక్కన మెదక్కు, సికింద్రాబాదు ఆ రూట్ అంతా బీజేపీ కొట్టుకొచ్చింది. ఓవరాల్గా ఇట్లాంటి పరిస్థితి అక్కడ 35% బీజేపీ పెరిగింది. అది మెయిన్ లాజిక్, బీజేపీ 35% పెరిగింది. రెండవది, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, ఆయనకు తగ్గింది కాబట్టి అని చెప్తున్నారు. ఆ లెక్కనైతే రేవంత్ కూడా అట్లాంటి లాజిక్కే వస్తుందిగా. ఎందుకంటే మొన్న వచ్చింది 64 సీట్లు అధికారంలోకి, అంటే కనీసం 10-12 సీట్లకి వెళ్ళాలిగా. 2014 తెలంగాణ రాష్ట్ర సమితి సాధించినటువంటిది 63 సీట్లే. అదే సందర్భంలో పార్లమెంట్కి 11 గెలుచుకుంది. ఇప్పుడు 64 వచ్చినాయి అసెంబ్లీ, మరి ఇంకో సీట్ ఎక్కువ రావాలి, పోనీ 11 అయినా రావాలి కదా, 8 వచ్చినాయి కదా, దానికి రాజీనామా అడుగుతున్నారా? లేదు. పోనీ మొన్న 64 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 8 × 7 = 56, అంటే అసలు కంటే తగ్గినట్టు కదా, అందుకని రాజీనామా ఎవరన్నా అడుగుతున్నారా? పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అన్నటువంటి దాన్నే లాజిక్ తీసుకున్నారు.